ఖలిస్తానీ అనుకూలవాది లేదా ఖలిస్తానీ ఉగ్రవాది నిర్జర హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసినటువంటి వ్యాఖ్యలతో భారత్ కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భొగ్గుమనే పరిస్థితి నెలకొంది అయితే రోజు రోజుకి ఆ వివాదాన్ని పెంచుతున్నాడే తప్ప తగ్గించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు జస్టిస్ ట్రూడో ప్రస్తుతానికి ఆయన ప్రవర్తన స్వపక్షం వాళ్ళకు కూడా నచ్చడం లేదు భారత్తో విభేదాలతో పాటు అక్కడ పరిపాలన కూడా ఆయనది సరిగ్గా లేదని అక్కడ ఉన్నటువంటి స్వపక్షంలో తన సొంత పార్టీ లిబరల్ పార్టీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది సభ్యులు రాజీనామా చేయమని డిమాండ్ చేయడంతో పాటు అలాగే క్యూబిక్ పార్టీ అంటే కూటమిలో ఉన్నటువంటి తనకు సపోర్ట్ చేసినటువంటి కోటమ పార్టీ క్యూబిక్ పార్టీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంతో కలిసిపోయింది అయినా కూడా తన మాటలో మార్పు రాలేదు మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో కూడా ఆయన తగ్గడం లేదు అంతేకాదు ఇంత వ్యతిరేకతలో స్వయంగా పార్లమెంట్లో కూడా మొన్న పరువు పోగొట్టుకున్నాడు ఇంగ్లీష్ మీద కూనీ చేసేడన్న విషయంలో ప్రతిపక్షం కడిగి పారేసింది ముఖ్యంగా వృద్ధులకు కూడా న్యాయం చేయట్లేదు అన్యాయం చేస్తున్నాడని విషయంలో కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే ట్రూడ మీద వస్తుంది ఇలాంటి సమయంలో మళ్ళీ భారత్ పైన అక్కసి వెళ్ళగొప్పుతూనే ఉన్నాడు అది ఏంటంటే కెనడా దేశ మంత్రి ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసంబద్ధ ఆరోపణలు చేశారు దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేసింది కెనడాలో ఖలిస్తానీ సానుభూతి పరులపై దాడులు వెనుక భారత పాత్ర ఉందంటూ ఆ దేశ మంత్రి ఒకరు ఆరోపణలు చేశారు అవి అసంబద్ధమైనవి నిరాధారణమైనవని భారత్ కొట్టిపారేసింది ఈ వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశారు మన భారత్ ఇటీవల అట్టవాలు పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారమైన ఆరోపణలు చేశారు దానిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది భారత్ అలాంటి బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీరి జైస్వాల్ అయితే వెల్లడించారు ఈ ఈ వ్యాఖ్యలపై అమెరికా కూడా స్పందించి నిజంగా చాలా బాధను వ్యక్తీకరిస్తున్నాం ఈ విధంగా మర్సెస్ అయితే అనకూడదని అమెరికా కూడా కెనడాకి చురకలంటించినా కూడా జస్టిస్ టూడో విధానంలో అయితే మార్పులు రావడం లేదు నిజానికి కెనడా అమెరికా సలహాలతోని అమెరికా వెనక్ నుండి ఉంటే నడిపిస్తున్న నడిచే ప్రభుత్వం కెనడా ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అమెరికాతో కూడా అంటించుకుంది అలాగే ప్రపంచ దేశాల దగ్గర కూడా తన పరువును పోగొట్టుకున్నా కూడా జస్టిస్ ట్రూడో అయితే తన పద్ధతిని అయితే మార్చుకోవడం లేదు